Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం. చంద్రబాబు పరువు తీసిన విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తాజా పరిణామాల నేపథ్యంలో మాటల తోటాలు పేలుతున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ పొత్తులపై వైసీపీ సర్కార్ నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇక తెలుగుదేశం పార్టీపై మాటల దాడి చేయడంలో ముందు వరుసలో నిలిచే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన విజయసాయి రెడ్డి తుక్కు తుక్కుగా ఓడి మూడేళ్లైనా చంద్రబాబుకు బుద్ధి రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఉప్పు కారం తినడం లేదా? ఈ ప్రభుత్వంపై మీకెందుకు కోపం రావడం లేదు అంటూ అర్ధరాత్రి ప్రజలపై చిందులేస్తున్నాడు. బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబునే జనం బాదుతుండడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్కు పోతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో నాకౌట్ పేరుతో గతంలో చంద్రబాబు వద్దకు మహిళలు వెళ్లి ఏడ్చిన ఫోటోను చంద్రబాబు ఏడుస్తున్న ఫోటోలను కలిపి పోస్టు చేసిన విజయసాయిరెడ్డి బాదుడే బాదుడు అని మీరు ప్రోగ్రాం పెడితే జనం మిమ్మల్ని బాదడం ఏందయ్యా అంటూ మహిళలు ఏడుస్తున్నట్లుగా పోస్ట్ పెట్టి సెటైర్ వేశారు. ఇక పొలిటికల్ మిర్చి అంటూ చేసిన మరో పోస్టులో విజయసాయిరెడ్డి పొద్దు ఎటు ఉంటే అటువైపు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు, పొత్తుకు ఎక్కడ అవకాశం ఉంటే అటు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు అంటూ చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని టార్గెట్ చేశారు. అంతేకాదు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ మంత్రులు నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటే చంద్రబాబు మాత్రం బలం లేక పొత్తు కోసం ప్రతి పార్టీ గడప గడపకు టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక మరో ఆసక్తికరమైన పొలిటికల్ మిర్చి పోస్టులో నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి నారాయణ విద్యా సంస్థలతో నారాయణకు సంబంధం ఉండదు, ఓటుకు నోటు కేసుతో చంద్రబాబుకు సంబంధం ఉండదు, హెరిటేజ్తో నారా ఫ్యామిలీకి సంబంధం ఉండదు, పచ్చ పార్టీకి పచ్చ మీడియాతో సంబంధం ఉండదు అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పొలిటికల్ హీట్ను మరింత పెంచుతున్నారు.